సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు ఒక ప్రముఖ దర్శకుడు నటుడు అయిన ప్రతాప్ పోతండ్ గారు మరణించారు ప్రతాప్ గారు మన తెలుగు ప్రేక్షకులకి కూడా బాగా సుపరిచితం ఉన్న నటుడు కేరళలో జన్మించిన ఆయన వయసు ప్రస్తుతం డెబ్బై సంవత్సరాలు తెలుగు తమిళ్ మలయాళంలో నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా మన సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రతాప్ అలాగే ప్రతాప్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రముఖ నటి అయిన రాధికా గారిని పెళ్లి చేసుకున్నారు కానీ వీరు పెళ్ళైన ఒక్క సంవత్సరానికి విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఆయన అమలా సత్యనాథ్ గారిని ప్రేమించి పెట్టి చేసుకున్నారు వీరికి ఒక పాప ఉంది వీరిద్దరు కూడా రెండు వేల పన్నెండులో విడిపోయారు అయితే అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్న ప్రతాప్ గారు నిన్న నైట్ ఆయన ఇంట్లో గుండెపోటు రావడంతో మరణించారు ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు